చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ మీద అట్లాగే సుప్రీంకోర్టు మీద దారుణమైనటువంటి ట్వీట్లు చేస్తూ, దారుణమైనటువంటి కామెంట్లు చేస్తూ, కొంతమంది పెట్టినటువంటి ట్వీట్ల మీదన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజిస్ట్రీ ఈ మేరకు ఒక కంప్లైంట్ చేసింది ఢిల్లీ పోలీసులకి. ఢిల్లీ పోలీసులు అత్యవసరంగా కేసు నమోదు చేశారు, క్రిమినల్ చట్టాలను బేస్ చేసుకుని యాక్షన్ తీసుకుంటామని ప్రకటించారు. ఏదైతే దారుణమైనటువంటి ట్వీట్లు తప్పుదోవ పట్టిస్తూ, న్యాయ వ్యవస్థని అవమానిస్తూ, న్యాయ వ్యవస్థకి ఆపాదిస్తూ చేస్తున్నటువంటి ట్వీట్ల మీదన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ చర్య తీసుకోమని ఆదేశించింది సుప్రీంకోర్టు.